మీరు ఎగిరిను. మరి నేను అడుగుతున్నా అయ్యా, మరి అలా చంద్రబాబు నాయుడు ఏమేమన్నాడు సోనియా గాంధీని? సోనియా గాంధీ కాదు గాడ్సే అన్నాడు. సోనియా ఈ దేశమే కాదు విదేశీ మహిళ అన్నాడు. సోనియా గాంధీ అవినీతి అనకొండ అన్నాడు. సోనియాను దయ్యం అన్నాడు. మరి గిన్ని తిట్లు తిట్టిన సోనియా గాంధీతో ఏం ముఖం పెట్టుకొని పొత్తు పెట్టుకుంటూ ఇజ్జత్ లేదా? సిగ్గు మానం ఏం లేదా? అన్నిటి పెట్టింది. కేవలం ఒకటే వాళ్ళకి కావాలి, ఏది చేసి కేసీఆర్ను దించాలి, ఆ కుర్చీ గుంజుకోవాలి. పోనీ ఆ కుర్చీ గుంజుకుందామంటే అందులో ఎవరు కూర్చుంటారో వాళ్ళకే ఎరకలేదు. పోనీ ఇద్దామనుకో కుర్చీ ఒక నిమిషం, ఎవడు కూర్చోవాలి అలా? ఎవడు లీడర్? ఎవరు ఎవరు నొక్కలు ఉన్నారా? ఇవాళ పొద్దున సబితా ఇంద్రారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చింది, నేను ఎమ్మెల్యే గెలిస్తే నేను కూడా ముఖ్యమంత్రి అవుతాను. ఇక ఆమె ఇప్పుడు 39 ఉండే, ఇప్పుడు 40 మంది ఆమె, 40 మంది ముఖ్యమంత్రులు. ఎట్లుంటుంది రేపు కథ అంటే, నిజంగానే వీళ్ళు తప్పిదారి ముఖ్యమంత్రి మా వీళ్ళగిన అధికారం వస్తే చిన్నపిల్లలు కుర్చీలాట ఆడతారు చూడరు. 4 కుర్చీలు వేసుకొని దాని చుట్టూ ఉరుకుతూ ఉంటారు. మ్యూజిక్ బంద్ కాగానే కూర్చోవాలి. దాన్ని మన ఒకరికి దొరుకుతుంది, మిగతా ముగ్గురు కింద పడాలి. కాంగ్రెస్ వాళ్ళ కథ గట్లే ఉంటుంది. మీరు దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి కానీ కోదండరాం సార్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లేదా సిపిఐ పార్టీ కానీ వీళ్ళ కూటమికి ఒక నాయకుడు ఉన్నాడా? ఇలా 10 సీట్లలో పోటీ చేస్తున్న ఆ 10వ మరి 4 ఎన్నిస్తున్నా నాకు తెలియదు, కానీ పాప ప్రొఫెసర్ గారు పార్టీ పెట్టినప్పుడేమో బాగా నరికిండు. ఏ నేను మొత్తం పోటీ చేస్తా, 119 స్థానాలు పోటీ చేస్తా అన్నాడు. పేరు తెలంగాణ జన సమితి అని పెట్టిండు. ఇప్పుడేమో కాంగ్రెస్ భజన సమితి అయిపోయింది అది పాపం. 4 సీట్ల కోసం పొరుగు దండాలు పెడుతున్నాడు. 4-5 సీట్లు ఇచ్చుతాను కట తిప్పుతా ఉన్నారు. రాహుల్ గాంధీని గలువు, ఆ గడ్డబాబాను గలువు, ఈయనను గలువు, ఆయనను గలువు. పాపం ఆ సారు, మనం ఎంత మంచిగా చూసుకున్నాం ఆయనను ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో. ఇవాళనేమో మీటింగ్లకు పిలుస్తున్నాడు, మీటింగ్లకు పోతున్నాడు. బయటికి రాగానే మా మీడియా మిత్రులు అడుగుతారు, పాపం డిసైడ్ చేసినా సార్ అంటే, ఏం చెప్తామా, 2 నెలల నుంచి రోజు పిలుస్తున్నారు, లోపల పోతున్నాం, చాయ్ తాగుతున్నాం, బిస్కెట్ తింటున్నాం, వస్తున్నాం తప్ప ఏం లేదు లోపల అంత ఉత్తమ చెట్టు ఆయన చెప్తాడు. ఆయన పోటీ చేసేదే 4-5 సీట్లు. ఆయన కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసాడు. 4-5 సీట్లు పోటీ చేసిన అధికారంలోకి వచ్చేది ఉన్నదా? పోనీ 4-5 సీట్లు పోటీ చేసి నీ అధిక నీ మేనిఫెస్టో ఎవరు అమలు చేస్తారో నువ్వు మాటిస్తావా? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఇలా ఎవరు పడితే వాళ్ళు ఎటు పడతటు ఆ పార్టీలో మాటలు ఇస్తూనే ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి అక్కడెక్కడో ఒక ప్రకటన చేస్తాడు. జానారెడ్డి గారు పోయి ఈ రాష్ట్రంలోనే నా అంత కాబిల్ మనిషి ఎవడు లేడు, మొత్తంలో నేనే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయ్యేందుకు నేను ఒక్కరినే అర్హుణ్ణి అని ఆయన అంటాడు. నిన్న మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి కూడా నేనే ముఖ్యమంత్రి అంటాడు. ఇక ఆ పార్టీలో నేను చెప్తే బాగుండదు, ఎక్కువ మాట్లాడితే మళ్ళీ నేను తిట్టినా అంటారు, ఎక్కువ చెప్పాను కానీ అట్లాంటి పరిస్థితి అటు ఉన్నది. ఈ మధ్యన